पैसे रखो हाँ जी, पैसे रखने लगा लो जी। प्रोड्यूसर तुम्हें चे थोड़े कैमरा मैन के चले उनको। अच्छा दुआ करो भाई हमारा। सो हाय अंदर की नमस्ते, इकड़ा मन साइको टीम मोत्तम वच्चिंद्रु, चला आनंदंगा उंदी। అలాగే మన సైకో సినిమాలో జర్నీ ఎలా జరిగిందో ఒకసారి మన సార్ వాళ్ళకి అడుగుదాం. సార్ ఎలా జరిగింది సార్ మన జర్నీ? సైకో మూవీ షార్ట్ ఫిల్మ్ మొట్టమొదలు తీస్తాను అబ్దుల్లా గారు మా స్టూడెంట్, 10th క్లాస్లో. హీ వాజ్ వెరీ డిసిప్లిన్ అబ్బాయి, ఎన్సీసీ స్టూడెంట్. ఈ మీట్ అంటే తెలుగులో చెప్పాలి సార్, ఈయన నాకు వచ్చి మీరు ఒక ఎస్ఐ క్యారెక్టరు లేదా డిఎస్పి క్యారెక్టరు చేయాలని అంటే తప్పకుండా చేస్తాం అబ్దుల్లా గారు. థ్యాంక్ యూ సార్. మీ డైరెక్షన్లో చేయడం నాకు అప్కమింగ్ డైరెక్టర్స్ను ప్రోత్సహించాలని నా ఉద్దేశం. నేను కూడా ప్రీవియస్లో రామ్ సినిమా సుమన్తో చేశాను, తర్వాత టీవీ సీరియల్లో సర్పంచ్ గారు కూడా చేశాను కార్యకాలయంలో, అది టెలికాస్ట్ అయింది జర్నీలో జర్నీ దీంట్లో. అయితే ఆ అనుభవం కూడా నాకు కొద్దిగా ఉంది, మీరు చేయాలి కొద్దిగా డిఎస్పిగా అంటే సరే చేద్దాం కంపల్సరీ అని నేను చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు ఈ విధంగా మా అబ్దుల్లా ఇక ముందు మంచి మంచి సినిమాలు చేస్తూ అభివృద్ధికి రావాలని ఆ భగవంతుని దర్గా దేవుణ్ణి కూడా పాటిస్తూ విషయం పెడతాం. అలాగే మన మెయిన్ విలన్ అండ్ హీరోయిన్ ఫాదర్ గా చేసిన మన సైలన్న గారు చెప్పండి. సో అలాగే హీరో వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ చేసిన మన రజాక్ భాయ్ కూడా ఇక్కడ ఉన్నారు సార్, చెప్పండి సార్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సినిమా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. సైకో షార్ట్ మూవీ, అబ్దుల్లా గారు డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్, ఎడిటింగ్ అన్నీ చిన్న వయసులో చాలా, ఈ వయసులో చేయడం చాలా కష్టం. ఈ వయసులో చదువుకునే ఎంజాయ్ చేసే మూమెంట్ ఇప్పుడు ఇది, కానీ ఆయన టాలెంట్ ఇక్కడ ఉండాల్సింది, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సింది, కానీ ప్రస్తుతానికి మాకు ఒక ఛాన్స్ ఇచ్చింది సినిమా కోసము. ఒక అనుభవం ప్రతి ఒక్కరికి, ఒక టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మన అందరికీ ఒక అవకాశం ఇచ్చిన ప్రకారం చాలా గ్రేట్. చాలా అంటే ఈ వయసులో ఇన్ని గానం టాలెంట్ ఉందంటే చాలా గ్రేటే. చాలా చాలా థ్యాంక్స్. మా మూవీ సక్సెస్ కావాలని సైకో మూవీ చాలా సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లస్ షేర్ చేసుకోండి. చాలా చాలా మీకు ధన్యవాదాలు. మా చాలా కష్టపడుతున్నాము. మీ క్యారెక్టర్ చెప్పారు, నాకు ఒక అవకాశం ఇచ్చారు. నాకు మెయిన్ క్యారెక్టర్ విలన్ నేనే, మంచి అయింది. కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు అందరూ కలిసి. నాకు వచ్చే ఈ దసరాకు మూవీ రిలీజ్ చేసి 100% ట్రై చేస్తాము. టీజర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు టీజర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అబ్దుల్లా గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. బాగా మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను, అందరం కోరుకుంటున్నాము, నేను ఎక్కడో ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే మన మూవీలో హీరోయిన్గా నటించిన మన లవణ్య గారు కూడా మాట్లాడి కోరుకుంటున్నాను. మేడం చెప్పండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మూవీలో ఎలా చేసిండ్రు? సార్ ఇంకా అబ్దుల్ రహీమ్ గారికి, సైలన్న గారికి తండ్రి పాత్ర వేసిన నేను, మా తండ్రి పాత్ర వేసి సైలన్న గారికి నమస్కారాలు. ఇంకా అట్లాగే అందరికీ ఈ చాయిస్ ఇచ్చిన నాకు అబ్దుల్ రహీమ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న అవకాశాలు ఇస్తున్నాయో పెద్దగా ఎదగాలని కోరుకుంటుంటాం. ఎందుకంటే చాలా మంది లోపలనే ఉండిపోతున్నారు యాక్టింగ్ వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చి ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎదగాలి, ఇంకా మేమందరం మేము ఇంకా ఈ మూవీ వాళ్ళ తరఫున ఇంకా పెద్ద మూవీ తీయాలని కోరుకుంటున్నాము. మీ అందరు సపోర్ట్ మాకు ఉండాలి. అలాగే ఇంకా మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ధన్యవాదాలు మాకు ఉండాలి ఎప్పుడు. మేము ఎదగాలి,
రియల్గా నాకు ఈ చాయిస్ ఇచ్చిన హీరోనిగా నాకు ఇచ్చినందుకు నేను అసలు ఏం మాట్లాడాలి నాకు ఏం అర్థం మర్చిపోయిన ఒక్కొక్కసారి కాల్ చేసి సార్ ఏమైంది యాక్టింగ్ ఏమైంది మళ్ళీ షూట్ చేద్దామా అంటే ఈ టైం వరకు నేను చేస్తున్నామా అని కూడా చెప్పిండు సారు. చాలా కష్టపడ్డారు ఎందుకంటే మేమందరం చాలా కష్టపడ్డాము ఎంత అంటే అంత కష్టపడ్డాము. దీనికి ప్రత్యేకత చూడాలంటే మీరు అందరూ ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా. దీనికి ఎంత కష్టపడ్డావు అది మాకు మాత్రమే తెలుసు. ఇలాంటి మూవీస్ ఇంకా జరగాలి తీయాలి మేమందరము. మీ ధన్యవాదాలు మాకు ఉండాలి ఎప్పుడైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మాకు ఎప్పుడైనా ఇంకా చాయిస్ ఇవ్వాలి మేము ఇంకా ఎదగాలి. అన్నగారు అన్నగారు ముఖ్యంగా నాకు తండ్రి ఈ దాంట్లో నిజంగా రియలీ ఐఎమ్ సో గ్రేట్ అన్నమాట. తను గబ్బర్ సింగ్ మూవీలో విలన్ గా ట్రై చేశాడు అందుకనే తన పక్కనే నేను ఒక కూతురు తన కూతురుగా నేను యాక్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ అనుకో. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన అలాగే మన మూవీలో ఎస్ఐ పాత్ర నడిచిన మహేష్ గారు కూడా మాట్లాడుతూ సో అందరికి నమస్కారం. మన అబ్దుల్ గారు హీరో సైకో మూవీలో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎస్ఐగా పాత్ర. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా కష్టపడ్డారు మూవీ కోసము. స్క్రీన్ ప్లే డైరెక్షన్ రైటర్ రాసి తీయడం అంటే మామూలు విషయం కాదు. నైట్ వరకు మొత్తం వరకు చూసుకొని బాగా చేశారు. అందరికి మంచి అవకాశం ఇంప్రూవ్ తీసుకురావడానికి చాలా మంచి మంచి అవకాశం ఇచ్చారు అన్నగారు. అలాగే సీనియర్స్ చాలా పెద్ద పెద్ద సార్ గారు క్యారెక్టర్ అందరూ చాలా సపోర్టింగ్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ షేర్. అబ్దుల్ రహమాన్ అన్నగారు యాక్షన్ నాకు యాక్టర్గా ఇవ్వడం చాలా మంచిది ఎందుకంటే నేను చాలాసార్లు అనుకున్న ఏదో ఒక షార్ట్ ఫిల్మ్లో చేయాలని. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంకరంగా ఉంది. కానీ మూవీ కొరకు ఆయన ఎంతో కష్టపడింది కానీ నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. వీడికి 5 మంత్స్ అయింది నాకు ఇట్లా ఇలా కలిస్తే బస్ స్టాండ్లో అరే ఇచ్చిన క్యారెక్టర్ ఉంది చేస్తావారా అంటే సరే ఓకే అన్న చేస్తాను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా అని చెప్పేసిన. నాకు రౌడీ పక్కల కానీ విలన్ లాగా తమ్ముడు లాగా సెట్ చేయమని క్యారెక్టర్ ఇచ్చిన అందుట్లో నేను పాల్గొని చేసిన. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళాను. నాకు నేను క్యారెక్టర్ సరిగ్గా చేయకున్నా కూడా నువ్వు పర్వాలేదు మంచిగా చేస్తున్నావురా ధైర్యం ఇచ్చి నాకు ఇంకా డైలాగ్స్ అవి ఇంకా ప్రాక్టీస్ చేయించి ఇంకా నాకు మంచి ఎక్స్పీరియన్స్ చేయించిండు. నేను చాలా హ్యాపీ పడుతున్నా. ఇప్పుడు ఇలాంటి మూవీలో ఫస్ట్ టైం నేను చేయడము. ఇలా చేసుకుంటూ వెళ్తుంటే నాకు అలవాటు అవుతా అని అబ్దుల్ అన్నగారు చాలా సార్లు చెప్పిండు. ఇలాగే నాకు ఒక్కరికే కాదు నా వయసు పిల్లలకు చాలా మందికి ఛాన్స్ ఇచ్చిండు ఈ అవకాశాన్ని. చాలా బాగా సంతోషమే. ఈ మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు 6 PM టీజర్ విడుదలవుతుంది. దసరా 25 లోపల మూవీ మొత్తానికి వచ్చేస్తుంది. అందరు చూడాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక చివరి అలాగే మన మూవీలో అందరికీ నమస్తే. నేను మీ యాక్టర్ అబ్దుల్ రహమాన్. ఒక చిన్న కాన్సెప్ట్ ముందుకు రావడం జరిగింది ఒక సైకో అని. నేనేంటంటే మన కొడంగల్ తరపు నుంచి పిల్లలు ఉండాలి మన వాళ్ళు కూడా అక్కడ ఇండస్ట్రీలో ఉండాలన్న ఒక ఒక నాదొక కళ కళ అండ్ సంకల్పం. మొత్తం ఏంటంటే పిల్లలు చాలామంది నాకు అడిగారు అన్న ఏమన్నా ఛాన్స్ ఉంటే చెప్పండి. ఏడికెళ్ళి కాదు మద్దూరు నారాయణపేటకెళ్ళి కూడా ఫోన్లు చేశారు నాకు అన్న ఏమైనా ఉంటే ఛాన్స్ చెప్పండి చెప్పండి అంటే నాకు థాట్ వచ్చింది. అందులో ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకున్నా ఒక 1 అవర్ వరకు స్టోరీ ఉంటుంది సైకో అని. అంటే సైకో ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఒక అన్నదమ్ముల మధ్యలో ఉన్న బంధం. వాళ్ళిద్దరు చాలా మంచిగా ఉంటారు. వాళ్ళ యొక్క పొజిషన్ వల్ల అమ్మో పైసల వల్ల వాళ్ళిద్దరు విడిపోతారు. తమ్ముడు అన్నాన్ని చంపుతాడు. అలాంటి ఒక మంచి కథ ఉంది అందులో. మన అన్న వాళ్ళు చాలామంది సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అందరికీ నా తరఫు చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం చాలా సీనియర్ ఆర్టిస్టులు ఇద్దరు మన వెంకటప్ప సార్ మన శైలి గారు ఆల్రెడీ మీ అందరు తెలుసు. ఇంకోటి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఒక రెడీ ఉంది. మీరందరం మాకు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా ఇలాగే మంచి మంచి కాన్సెప్ట్తో మేము ముందరు వస్తాము. అండ్ థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. పోస్టర్ చిన్న పోస్టర్ చేసినాం మేము.
సార్ మీరిద్దరు మెల్లగా ఓపెన్ చేయండి అంతే. మేడం పట్టుకోండి వీడియోది కలుద్దాం సార్. వీడియో చల్ రైస్ थोड़ा पाई को उठो तो पाई के नहीं है ना ये पूरा आ रहा ना हीरो नहीं आ रहा कुछ हीरो नहीं आ रहा पीछे ले फिर पीछे अनुकूल है रेडी भैया बा तुम्हारा भी रहना हाथुन जी हाथुन जी एम एस सी लो फोटो दी ఇదండీ మా చిన్న పోస్టర్ చూడొచ్చు మీరు ఫోటోస్ నిగాలి అబ్దుల్ మీరు ఫోన్ ఫోటో మార్చి చేయమ రాండి సార్ నేను ఏడు చూపడం లేవు ఫిలిమ్స్ ఆఫీషియల్ టు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓ నామ్ వన్ సర్చ్ కర్ రే యూట్యూబ్ పో భీ హై హా యూట్యూబ్ హా टाइलर शाम में छह बजे पूरा निकाल पूरा ऊपर से निकाल डबल है ऑफिशियल वन बोल के मारो टू बोल के नहीं अब्दुल वन भी आता टू ऊपर से निकाल आता है शाम में साढ़े छह बजे फिर टाइलर बोल भाई ऊपर का नाम ओके बात करो सो छोड़े बाल ऊपर से लोग साइड कर चूस कर तो पकड़ 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 अच्छी है फिल्म तो तुम्हारा जाए देखो तुम देख के एक बार ये करो शाम में फिल्म कितने बजे में छोड़ दो साढ़े छः साढ़े छः बजे साढ़े छः बजे सात बजे तक वैसे आ जाता सोबे आते मेरे अंदर आकर निलवाड़े छेंडे मालिक कैमरा बैठी कोचे फोटो ले रहा है अंदर से कर फोटो ले रहा है मतलब ताड़े कटे तो नहीं है अरे कर ले कर ले हेलो सर जी बोल रहे हैं मैं बोल रहा हूं फोटो ले रहा हूं अरे इधर तो इधर तो तुम नहीं आए तो कैसा నువ్వు ముందలకి రా మధు ముందలకి వచ్చేస్తాయి నువ్వు వెనకెందుకు అయినా వచ్చేస్తారు అందరు पोस्टर सामने रख के ले सो ले लेना फोटो हां ले लिया या ओके थैंक यू सर सर वीडियो लाइव चलते जा रहा हूं ए नको रुको नको रुको चल करेक्ट कई पर आ गया मैं मालूम जैसा ये पड़ा रे सेंटर रहा था सेंटर ఎవ్రీథింగ్ ఈ పోస్టర్ చూడగానే నా మైండ్ అసలు పంజలే ఈ విధంగా పోస్టర్ తయారు చేశారని ఫస్ట్ టైం చూడాలా చాలా కష్టపడుతున్నాం బాగా ఎడిట్ చేసి మంచిగా ఫోటోలు అందరూ ఉన్నాయి మేము విలన్ ఉన్నారు మామూలుగా విలన్ కూడా ఫోటోలు పెట్టిండ్రు బాగా చాలా కష్టపడు చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం రియల్గా నేను చెప్పాలంటే ఈ పోస్టర్లో నేను ఇంట్లో రావడము అసలు నేను అనుకోలేదు
ఆ పోస్టర్ చూడగానే నా ఎక్స్ప్రెషన్ నేను అసలు చెప్పుకోలేదు అనుకో, అంత బాగుందంటే. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు రియలీ ఈ పోస్టర్లో నేను ఇట్లా ఉంటాను అనుకోలేదు, కానీ మూవీలో ఇంకా యాక్ట్ చేసిన చాలా కష్టపడ్డా నేను. అది మీరే చూసి మీరే చెప్పాలి. ఇంకా చాలా అంటే ఏం మాట్లాడాలి నాకు నిజంగా రియల్గా చెప్పాలంటే మాట్లాడడానికి కూడా తడబడుతున్నా. ఫస్ట్ టైం నేను రియల్గా ఇప్పుడు మాట్లాడాలంటే స్పీచ్ ఇవ్వడం అంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఒక అందరం రెడీ. సో అలాగే ఈరోజు ఈవినింగ్ 6:30 7 లోపల మన టీజర్ అనేది లాంచ్ అవుతుంది. డబ్ల్యూ డ్రీమ్స్ అఫీషియల్ 1 లాంచ్ అవుతుంది, ఎందుకంటే కొంచెం 2 కొంచెం ప్రాబ్లం అయింది. సో మనం లింక్ అందరికి పంపిస్తాను. సో స్టూడెంట్ అందరూ సార్ 6:00 ఓకేనా? ఆల్ ద బెస్ట్ అందరికి. అందరికి నమస్తే. ఈరోజు సాయంత్రం టైలర్ అయితే ఫ్రీగా అవుతున్నది. ఈరోజు సాయంత్రం 6:30 టైలర్ అయితే అయ్యింది. కానీ మీరైతే ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. మరి దసరాకైతే రిలీజ్ అవుతున్నది. ఓకే బాయ్.